ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ వారికి అండ్ సోషల్ మీడియా వారికి మీడియా వారికి అందరికీ థ్యాంక్స్. బికాస్ నీలి నీలి ఆకాశం అనే సాంగ్ సక్సెస్లో మీది కూడా ఒక పార్ట్, ఇంతమంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి ఫస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు అండి, బాబు గారు. మున్నగారు బాబు గారికి స్టోరీ చెప్తే ఆ స్టోరీ ఓకే చేయడమే ఒక మేమందరం కలడానికి రీజన్, ఇవాళ ఈ స్టేజ్ పైన ఉండడానికి రీజన్. బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫాదర్గా, ఒక గైడ్గా, ఒక అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్ని ఫీల్డ్స్లో, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం. ఒక పంచువాలిటీ విషయం, ఆయన లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీబడి. మేము చాలా నేర్చుకున్నాం అండ్ ఇప్పటివరకు కూడా. యాక్చువల్లీ ఇంత పాండమిక్ తర్వాత ఎన్నో సినిమాలు ప్లాట్ఫామ్లో, ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి, లేకపోతే బిజినెస్ చేసేసి మనం సేఫ్ అవుదామని ఆలోచించే టైంలో ఆయన లేదు మన సినిమా థియేటర్స్లో రిలీజ్ చేద్దాం అని ఆగారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్, అది ఆయన మంచితనం. అండ్ మున్నగారు, ఒక నేను ఫస్ట్ టైం మున్న స్టోరీ విన్నప్పుడు ఏదైతే ఇన్స్పైర్ చేశారో స్టోరీ చెప్తున్నప్పుడు, ఫిలిం చూసిన తర్వాత కూడా దానికన్నా ఎక్కువ దట్ ఎమోషన్, అంటే ఎంటర్టైన్మెంటే కానీ ఎమోషనే కానీ ఆల్రెడీ స్టోరీ నరేట్ చేసేటప్పుడే చూపించాడు సినిమా, బట్ దానికన్నా డబుల్. రీసెంట్గా కూడా మేము ద ఫైనల్ అవుట్పుట్ చేసేటప్పుడు లైక్ ఐ వాజ్ సో కనెక్టెడ్ టు ద ఫిలిం. ఐ డోంట్ నో, అంటే ఇన్ని రోజులు వర్క్ చేసినందుకు కనెక్ట్ అయ్యామో తెలియదు, కానీ దేర్ ఈజ్ సమ్ స్పెషల్ కనెక్ట్ ఇన్ దిస్ ఫిలిం అండి, అదైతే చెప్పగలుగుతాను. అండ్ మేము ఫీల్ అయినట్టు మీరు కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఫిలింకి కనెక్ట్ అవుతారని 100% నమ్ముతున్నాను. అండ్ మై బ్రదర్, డియర్ బ్రదర్ ప్రదీప్, యాక్చువల్లీ అతనికి ఒక ఇది ఒక నెక్స్ట్ ఒక మంచి ఒక పర్ఫార్మర్, అంటే ఆయన ఇప్పటి వరకు టీవీలో మనం ఎక్కువ కామెడీ చేస్తుంటే చూసాం, బట్ దేర్ ఈజ్ అన్ అదర్ యాంగిల్ చాలా, అంటే ఒక మెచ్యూర్డ్ ప్రదీప్ని చూడబోతున్నాం. సో ప్రదీప్ బ్రో, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, ద వే యూ పర్ఫార్మ్డ్ అండ్ ద వే యూ అంటే ప్రజెంట్ చేసుకునే విధానం కానీ ఎవ్రీథింగ్, ద మెచ్యూరిటీ లెవెల్స్. అండ్ అంతేకాకుండా ప్రదీప్కి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చిన అమృత, షీఈస్ లైక్ దే బోత్ అండి. యాక్చువల్లీ చూస్తుంటే ఒక ఒక స్టేజ్ తర్వాత లైక్ ఆటోమేటిక్గా ఇది సినిమా అని మర్చిపోయే స్టేజ్ వస్తుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో మీరు కూడా అది చూస్తే తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మున్నా ఫర్ దిస్ వండర్ఫుల్ సిచ్యువేషన్, సాంగ్ సిచ్యువేషన్స్. అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ వినయ్ గారు. వాట్ ఎవర్ మాకు ఏది కావాలన్నా కాదు అనకుండా ప్రొవైడ్ చేశారు బాబు గారు అండ్ వినయ్ గారు. అండ్ థ్యాంక్ యూ బోస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ లిరి, వండర్ఫుల్ లిరిక్స్. మన జర్నీ ఇప్పటి కాదు, ఎన్నో పాటలు చేశాము, ఎన్నో మంచి సాంగ్స్ రాశారు, ఇంకా కూడా మనం ఇంకా చాలా ఫిలిమ్స్, చాలా సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కెమెరా వండర్ఫుల్, వండర్ఫుల్ వర్క్ సార్. అండ్ హేమ గారు, మెయిన్గా మీ అంటే నేను ప్రదీప్ని ఎలా ఇప్పుడు ఒక వేరే యాంగిల్ చూస్తారో మిమ్మల్ని కూడా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ 29th మీ ముందర రాబోతుంది. సో ఐ హోప్ ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, 30 రోజులు ప్రేమించడం ఎలా అనే ఫిలిం కూడా అంత పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.